చేయాలో చాలా స్పష్టంగా రాజ్యాంగంలో పెట్టారు. ఈరోజు ఎవరైనా సరే ఆ రోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి తప్ప సొంత రాజ్యాంగం ప్రకారం పనిచేయడానికి వీలు లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ముఖ్యమంత్రి అయినప్పటికీ అంత మునుపు కూడా ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా కొన్ని గ్రామాల్లో రెండు గ్లాసుల సిస్టమ్, అంటే ఒక టీ షాపుకు పోతే ఎస్సీలకు ఒక గ్లాసు పెట్టి మామూలు ఒక గ్లాసు పెట్టి అక్కడి నుంచి ఆ గ్లాసు మీరే కడిగి మళ్ళా అక్కడ పెట్టాల. రెండోది, బావిలో నీళ్లు తీసుకోవాలంటే ఎస్సీలకు వేరే బావి ఉండాలా, వేరే బోర్ ఉండాలా, ఊర్లో వాళ్ళకు వేరే బోర్ ఉండాలా, వేరే బావి ఉండాలా? ఆ బావిలో మీరు నీళ్లు తీసుకోవడానికి కూడా వీలు లేదు. భూస్వాముల పెత్తందారి వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే మీరు ఎక్కడైనా సరే ఊర్లోకి పోతే చెప్పులు వేసుకొని ఆ పెత్తందారుల ముందు నడవడానికి వీలు లేదు. ఇంకో పక్క దేవాలయానికి కూడా పోవాలంటే మీకు ప్రవేశం లేని దేవాలయాలు కూడా నిర్మాణం చేసిన పెద్ద మనుషులు ఆ రోజు. ఆ రోజు మీరందరూ గుర్తించుకోవాలి, యువత మీరంతా గుర్తించుకోవాలి, పెద్దలు గుర్తించుకోవాలి. నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఈ సిస్టమ్స్ చూసిన తర్వాత మనసు చాలా బాధపడింది. ఆ రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మనిషి మానవత్వంతో బతికే వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని జస్టిస్ పున్నయ్య గారి అధ్వర్యంలో కమిషన్ వేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. జస్టిస్ పున్నయ్య దళితుడు.